నార్మల్గా మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు ఎక్కడున్నారు అండ్ వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తుంటాం. ఒకవేళ రావడం లేట్ అయితే టెన్షన్ పడ్డాం. సో టెకీస్, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మనం మన మొబైల్ నుంచి ఈజీగా తెలుసుకోవచ్చు. సో టెకీస్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెకీస్, ప్రజెంట్ మన దగ్గర మొబైల్స్ అనేవి కామన్ థింగ్గా మారిపోయింది. ప్రతి మొబైల్లో ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది మన అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు అండ్ మనం వేరే వాళ్ళ అకౌంట్తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో టెకీస్, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే విధంగా చేస్తే మన మొబైల్ ఒకవేళ మిస్ అయితే కానీ లేకపోతే మన వాళ్ళు ఎక్కడున్నారో మనం తెలుసుకోవచ్చు. టెకీస్, మన మొబైల్లో మనం మన ప్లే స్టోర్ని ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో ఫైండ్ మై డివైస్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఈ ఫైండ్ మై డివైస్ అని టైప్ చేసిన తర్వాత మీకు గూగుల్ ఫైండ్ మై డివైస్ అనే అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇది డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ యాప్ని మీరు మొబైల్లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో ఆల్రెడీ నేను నా అకౌంట్తో లాగిన్ అయి ఉన్నాను, నా జీమెయిల్ అకౌంట్తో. సో మీరు కూడా మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ఇంకో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఇంట్లో మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీరు ఎవరో చెక్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరిని ట్రాక్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ ఐడితో కూడా మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో అక్కడ ఆల్రెడీ నేను నా వైఫ్ యొక్క జీమెయిల్ ఐడిని లాగిన్ అయ్యాను. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి నా జీమెయిల్ ఐడి అయితే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఇక్కడ నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు టాప్లో చూసినట్టయితే ఇక్కడ మీకు 2 మొబైల్ ఐకాన్స్ ఉండే, ఒకటి వచ్చేసి నాది అండ్ ఇంకోటి వచ్చేసి నా వైఫ్ది, ఎందుకంటే నేను 2 అకౌంట్స్తో లాగిన్ అయ్యాను కాబట్టి. సో టెకీస్, ఇక్కడ మీరు చూసినట్టయితే నా మొబైల్ యొక్క మోడల్ ఆసూస్ జెన్ మ్యాక్స్ ప్రో M1 అండ్ లొకేషన్ అనేది టర్న్ ఆఫ్లో ఉంది, నేను టర్న్ ఆన్ చేసుకుంటాను. అండ్ బ్యాటరీ వచ్చేసి 22% ఉంది అండ్ నా యొక్క సిమ్ వచ్చేసి ఎయిర్టెల్. ఇప్పుడు నేను లొకేషన్ టర్న్ ఆన్ చేసుకున్నాను కాబట్టి ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ప్రజెంట్ నా లొకేషన్ అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది. నేను ఉంటుంది మాంకాల్లో, ఇది నా లొకేషన్. అండ్ పక్కన మీరు చూసినట్టయితే డౌన్లో ప్లే సౌండ్ అండ్ సెక్యూర్ డివైస్ అండ్ ప్లే సౌండ్ మీద క్లిక్ చేస్తే నా మొబైల్లో ఒక రింగ్ టోన్ అనేది ప్లే అవుతుంది. సో టెకీస్, ఇప్పుడు నేను నా వైఫ్ యొక్క మొబైల్ అంటే మా వైఫ్ ఎక్కడ ఉందో నేను ఇక్కడ ట్రాక్ చేయాలనుకుంటున్నాను. తను ప్రజెంట్ ఆంధ్రాలో ఉంది. సో ఆంధ్రాలో ఉంది కాబట్టి నేను ఒకసారి ఆ మొబైల్ క్లిక్ చేస్తాను. అక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి తన అకౌంట్తో. ఇక్కడ మీరు చూసినట్టయితే తను చీరాలలో సురేష్ మహల్. ఇక్కడ మీరు చూసినట్టయితే తన లొకేషన్ మనకు చూపిస్తుంది, తను ఉన్న లొకేషన్. మీరు చూసిన చీరాల లొకేషన్లో ఉంది, APSRTC బస్ స్టాండ్ దగ్గర చీరాల అండ్ తను ఆ చుట్టుపక్కలలో ఉంది. సో తన మొబైల్ మోడల్ నెంబర్ కూడా మీరు మీరు చూడొచ్చు, గెలాక్సీ A21S. ఇక్కడ మీకు బ్యాటరీ పర్సంటేజ్ అండ్ కంపెనీ యొక్క సిమ్. అండ్ ఇక్కడ పక్కన మీకు ప్లే సౌండ్ అని ఉంది, సెక్యూర్ డివైస్ అని ఉంది, ఎరేజ్ డివైస్. ప్లే సౌండ్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తన మొబైల్లో ఒక రింగ్ టోన్ అనేది ప్లే అవుతుంది. ఒకవేళ మనం ఆ లొకేషన్కి వెళ్ళి ఒకవేళ ఆ మొబైల్ ఆన్లో ఉంటే మనం ప్లే సౌండ్ క్లిక్ చేస్తే ఆ రింగ్టోన్తో మనం ఆ మొబైల్ని మనం ట్రాక్ చేయొచ్చు ఆ లొకేషన్కి వెళ్ళి. సో టెకీస్, ఇలా ఈజీగా మన మొబైల్ మిస్ అయినా కానీ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కానీ మనం ఇలా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. సో టెకీస్, ఇది మనకి చాలా అవసరమైన యాప్. సో అందరూ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా, మీ పిల్లలు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ అకౌంట్ జీమెయిల్ ఐడి అనేది ఈ యాప్లో మీరు లాగిన్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.